ధన్వంతరి నమః. డియర్ ఫ్రెండ్స్, నా పేరు ప్రొఫెసర్ డాక్టర్ టి వేణుగోపాలరావు, ఓజస్ ఆయుర్వేదిక్ సెంటర్, చిక్కడపల్లి. ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక అద్భుతమైన అరుదైన మూలికను మీకు పరిచయం చేయబోతున్నాను. ఫ్రెండ్స్, దీని పేరు జీవభద్ర. మళ్ళీ చెప్తున్నాను, జీవభద్ర అనేది ఒక లోకల్ నేమ్. దీని ఉపయోగాలు అద్భుతంగా ఉంటాయి. ఎలా అంటే, ఇది బుద్ధిర్బలం అంటే మనకి మేధాశక్తిని అద్భుతంగా పెంపొందిస్తుంది. అదేవిధంగా జీవనీయం అంటే వైటాలిటీ, అంటే మనం కేవలము మనము టెస్ట్ రిపోర్ట్లలో దాంట్లో దీంట్లో అన్నీ చూసుకుంటే నార్మల్గా ఉన్నప్పటికీ నీరసము, నిస్సత్వ, మనకు బలహీనత, ఇవన్నీ చాలామందిలో మనం చూస్తుంటాం. ఏ పని చేయకుండా అలసట, కొంచెం పని చేయకుండా అలసట, ఇవన్నీ చూస్తున్నాం. వాటికి ఇది అద్భుతమైన పరిష్కారం. జీవనీయం అంటే వైటాలిటీ, శరీరంలో ఒక శక్తిని అందిస్తుంది అన్నమాట, ఒక శక్తివంతంగా తయారు చేస్తుంది. తర్వాత బృంహణము అంటే శరీరము, కొంతమందిలో ఏదైనా కారణం వల్ల బరువు తగ్గిపోవడము, మజిల్ లాస్ కావడం, అది డిసీజ్ వల్ల కానీ, లేకపోతే కొన్నిసార్లు ఉపవాసాలు చేయడం వల్ల కానీ, లేకపోతే కొన్ని డిజెనరేటివ్ కండిషన్స్, మజిల్కి సంబంధించిన డిజెనరేటివ్, తర్వాత నరాలకు సంబంధించిన డిజెనరేటివ్ చేంజెస్, ఇవన్నీ ఉంటాయన్నమాట. దాంట్లో ఏంటంటే నరాలు లాగడము, తర్వాత శరీర బరువు తగ్గడము, ఆకలి లేకపోవడం, క్షీణించి మందగించి నిస్సత్తుగా నీరసంగా పడిపోయి ఉండే వాళ్లకు, పిల్లలైనా కానివ్వండి, మధ్య వయస్కులే కానీ, ముసలి వాళ్ళైనా కానీ, వీళ్ళందరికీ కూడా ఇది ఉపయోగపడుతుంది, అద్భుతంగా పనిచేస్తుంది. తర్వాత ఆయుష్యకరం అని అన్నారు. ఆయుష్యకరము అంటే లాంగవిటీ, అంటే మన శరీరం మన ఆయువును పెంపొందిస్తుంది, అంటే మన ఆయువు యొక్క పరిమాణాన్ని పెంచుతుంది అన్నమాట. లైఫ్ ఎక్స్పాన్షన్, లాంగవిటీని పెంచుతుంది. అద్భుతమైన మూలిక, చాలా తక్కువ ఉంటాయి ఆయుర్వేదంలో. తర్వాత శుక్రజననము అని కూడా చెప్పారనమాట. సెమెన్ క్వాలిటీ క్వాంటిటీని పెంచేది. సెమెన్ యొక్క క్వాలిటీ ఎంత ఇంపార్టెంటో, దానికంటే ఇంకా ఇంపార్టెంట్ దాంట్లో ఉండే క్వాలిటీ అంటే శుక్ర కణాల యొక్క కదలికలు, వాటి సంఖ్య, వాటి యొక్క మార్ఫాలజీ, తర్వాత ఇతర రకాల అన్ని పారామీటర్స్ను కూడా అద్భుతంగా ఇంక్రీజ్ చేస్తుంది. శుక్ర దోషాల వల్ల అంటే సెమెన్ డిఫెక్ట్స్ వల్ల గర్భధారణ లేక అంటే పిల్లలు సంతానం లేమితో బాధపడే ఈ పురుషులకు ఒక అద్భుతమైన వరప్రసాదం అని చెప్పొచ్చు. తర్వాత అంగమర్ద ప్రశమనము అంటారే, బాడీ పెయిన్స్, పిక్కలు లాగడము, మెడలు గుంజడము, నడుము నొప్పి రావడము, చేతి కాళ్ళు లాగడము, కండరాలలో నొప్పి, ఇవన్నీ కూడా తగ్గుతుంది. ఎందుకంటే ఇది వాత పిత్త దోషాలను ఎక్కువగా తగ్గిస్తుంది. వాత పిత్త వికృతులను, వాత దోషం పిత్త దోషంతో వచ్చే రకరకాల సమస్యలను నిరోధిస్తుంది, వచ్చిన వాటిని కూడా తగ్గిస్తుంది. డియర్ ఫ్రెండ్స్, ఇది చూడడానికి మనకి పొడవుగా ఉంటుంది అన్నమాట. ఇది ఇప్పుడు నేను చెప్పిన జీవభద్ర అనే మూలిక యొక్క మూలిక ఈ విధంగా ఉంటుందన్నమాట. దాని దుంపలు అనమాట, చిన్న చిన్న దుంపలు అనమాట. ఇవి ఒక్క చెట్టుకి కేవలం 2 దుంపలు మాత్రమే వస్తాయి. ఆ చెట్టు కూడా చాలా అరుదుగా కనబడుతుంది. ఈ చెట్టు హ్యాబనేరియా అనే ఒక మొక్క ఫ్యామిలీకి సంబంధించిన ఒక జీనస్ అనమాట. దీన్ని ఇంకా కరెక్ట్గా దీన్ని పూర్తి సైంటిఫిక్ స్పీసీస్ అనేది ఇంకా నిర్ధారణ కాలేదు. ఈ జీవభద్ర అనే మూలిక చాలామంది అడుగుతుంటారు, ఎవరెవరు వాడవచ్చు, ఎవరెవరు వాడొద్దని. ప్రతి ఒక్కరు వాడవచ్చు. మీకు బీపీ ఉండని, షుగర్ ఉండని, తర్వాత నరాలకు సంబంధించిన సమస్య ఉండని, కళ్ళకు సంబంధించిన సమస్య, శరీరంలో ఎటువంటి రుగ్మతలు ఉన్నవాళ్ళైనా కానీ దీన్ని ఖచ్చితంగా వాడుకోవచ్చు. ఇది ఒక సప్లిమెంట్ లాగా ఖచ్చితంగా వాడుకోవచ్చు. మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ అని అవన్నీ ఇవన్నీ వాడుతుంటారు కదా, అవన్నీ ఏవి అవసరం లేదు. ఈ మూలిక మీరు వాడండి, మీకు ఎటువంటి సమస్య ఉండదు, అద్భుతంగా పనిచేసే మూలిక. తర్వాత ఇది మనకు శరీరం యొక్క కాంతిని అంటే స్కిన్ యొక్క గ్లోను కూడా పెంచుతుంది. ఇది చూడడానికి చూడండి, ఇది మీరు ఒక ఇంచు పొడుగు ఉండి సన్నగా మనకి ఈ విధంగా పైన ఉన్న కింద మనకి ఉంటుంది. ఇది మునదేలినట్టు ఉంటుంది, మధ్యలో మనకు ఉబ్బెత్తుగా ఉంటుంది, కూలగా ఉంటుంది అన్నమాట. ఇది ఒక ఓవల్ షేప్ అనమాట. ఈ దుంపలు ఇంకా పచ్చివి, ఇంకా చాలా లావుగా ఉంటాయి, చాలా రసభరితంగా ఉంటాయి. మధుర రసం అంటే ఒక తీపితో కూడిన, ఒక చిరు చేదుతో కూడి ఉంటాయి అన్నమాట. మనకు ఇవి ఎంత అద్భుతమైందంటే, ఇది తిన్న ఒక 10 నిమిషాలలో మనకి రోజుల తరబడి పోయిన కోల్పోయిన శక్తి కూడా ఇది వస్తుందన్నమాట. దీన్ని వాడే విధానం ఏంటంటే, ఈ మూలికలను తీసుకొచ్చి మనకు దంచి పొడి చేయాలన్నమాట. పొడి చేసి ఒక 1/2 టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్, చిన్నపిల్లలు అంటే మనకి 5 నుంచి 10 సంవత్సరాల వాళ్ళకి ఒక 1/4 టీ స్పూన్ ఇవ్వండి. అదే 10 నుంచి 15 సంవత్సరాలకి 1/2 టీ స్పూన్. ఆ 15 దాటిన ప్రతి ఒక్కరికి కూడా, ఆడ మగ ఎవరికైనా కానీ,
మీరు ఒక టీ స్పూన్ నుంచి ఒకటి టీ స్పూన్నర దీన్ని ముఖ్యంగా మంచి మంచి క్వాలిటీ మరగబెట్టి కాచి చల్లార్చిన లేదా కాచి కొంచెం గోరువెచ్చగా ఉంచిన ఆవు పాలల్లో ఒక అరకప్పు ఆవు పాలలో కలిపి ప్రతిరోజు పరగడుపున తీసుకోండి. ఇది తీసుకున్న తర్వాత గంట వరకు ఏది తీసుకోకూడదు. ఈ విధంగా మీరు మీకు రిజల్ట్ వచ్చే వరకు చేయండి. కొంతమందికి 15 రోజులలో రావచ్చు రిజల్ట్, కొంతమందికి 4 రోజులలో రావచ్చు, కొంతమందికి 2 నెలలో రావచ్చు. ఎందుకంటే ఒక్కొక్కరి సమస్య ఒక్కొక్క రకంగా ఉంటుంది. కొంతమందికి సెమెన్కి సంబంధించిన సమస్య, కొంతమందికి నరాలకు సంబంధించిన సమస్య, ఇవన్నీ ఉంటాయి కదా. సో వాళ్ళు వాళ్ళ యొక్క ఏ లక్షణం దేనికైతే వాడుతున్నారో ఆ ఇబ్బందులన్నీ తగ్గే వరకు వాడండి. ఇది ఎన్ని నెలలు వాడినా దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి అస్సలే ఉండవు, చాలా సేఫ్. కాబట్టి ఈ జీవభద్ర అనే మూలిక ఈ సమస్యతో బాధపడే వాళ్ళందరూ వాడతారని 9246565193 ఇంతకుముందు కూడా వీడియోలో మనకు చెప్పాను. 9246565193 ఈ నంబర్కు మీరు కాల్ చేయండి. ఇది కాస్ట్లీ ఉంటుంది, నేను ముందే చెప్తున్నాను సార్, ఇంత కాస్ట్లీయా అంత కాస్ట్లీయా అని అనుకోవడానికి లేదు. మీరు ఇష్టమైతే మీరు తెప్పించుకోండి. జై ఆయుర్వేదా.